రోజు కాసిన్ని బొబ్బర్లు రోజువారి ఆహారంలో బొబ్బర్ల వాడకం తక్కువే కానీ వీటిల్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ అందుకే దీన్ని పేదవాడి మాంసాహారం అని పిలుస్తారు ఇంకా ఏ వన్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ సి విటమిన్లతో పాటు పొటాషియం మెగ్నీషియం కాల్షియం సెలీనియం సోడియం జింక్ కాపర్ పాస్పరస్ వంటి ఖనిజాల శాతము ఎక్కువే బొబ్బర్లలోని ప్రోటీన్స్ నెమ్మదిగా జీర్ణం కావడంతో ఆకలి వేయకుండా ఉంటుంది ఫలితంగా ఓవకాయలకు ఇది మంచి ఆహారం ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువగా ఉండటంతో గర్భిణీలు వీటిని తీసుకుంటే నాడి సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి ఇందులోని ఫ్లెవనాయిడ్స్తో పాటు విటమిన్ బి వన్ హృద్రోగాల నివారణకు దోహదపడుతుంది బొబ్బర్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకు సహాయపడతాయి వీటిలో ట్రిప్టోఫాన్ శాతం అధికంగా ఉండటంతో మంచి నిద్ర పడుతుంది అందుకే నిద్రలేమి విశ్రాంతి లేకపోవటం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే నిద్రకు ముందు వీటిని సలాడ్స్ రూపంలో తీసుకుంటే మంచిది బొబ్బర్లలో ఎక్కువగా ఉండే మెగ్నీషియం జీవక్రియను మెరుగుపరిచేందుకు తద్వారా చక్కెర వ్యాధి నియంత్రణకు కారణమవుతుంది అంతేకాదు వీటి గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించేందుకు ఎంతగానో దోహదపడతాయి బొబ్బర్లలోని ఏసీ విటమిన్స్ శరీరంలోని రాడికల్స్ ను తొలగించడం ద్వారా క్యాన్సర్ కణాలను పెరగనీయకుండా అడ్డుకుంటాయి గ్రంథి సమస్యలతో పాటు మూత్ర సంబంధిత సమస్యలున్న వాళ్లకి ఎంతో మేలు చేస్తాయి కనుక మీ రోజువారీ ఆహారంలో కాసెన్ని బొబ్బర్లను చేర్చుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర